హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన పద్మావతి రెడ్డి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ తెలిపారు. గురువారం హుజూర్ నగర్ పట్టణంలోని ఎంపీపీ కార్యాలయంలో గూడెపు శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించిందని తెలిపారు. రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ హుజూర్ నగర్ ఉప ఎన్నికతో ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నదని, ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీకి జీవం పోసి అభ్యర్థిని నిలబెడుతున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి గారు, మీరు పార్టీని బతికిస్తారని మేము అనుకుంటున్నాం, కానీ పార్టీని మొత్తం కూడా నాశనం చేసే విధంగా మీరు మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైన విషయాలు. మీ తరపు రేవంత్ రెడ్డి గారు మంచి లీడర్గా మేము అనుకున్నాం, మీకు మంచి పేరు ఉన్నదని మేము అనుకున్నాం. కానీ ఇటువంటి తరుణంలో మీకు ఒక రాష్ట్ర స్థాయి లీడర్ ఎదిగిన తరుణంలో మీరు ఈ యొక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది, అటువంటి విషయాలు మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అంతేకాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక సైనికుడు, ఒక యుద్ధ విమానాలు చేసి వాళ్ళు కార్గిల్ వడ్డల్లో యుద్ధ విమానాలు దొరికి వచ్చినటువంటి సైనికుడు ఆయన. మొదటి ఈ యొక్క హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీలో మన ఉప ఎన్నిక ఉన్న సందర్భంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమైన వ్యాఖ్యలు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎంత బలం ఉందనేది ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో, మన ఉత్తమ్ పద్మావతి గారితో సాధ్యమయ్యే పని. అక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చేసినటువంటి విమర్శలు చాలా తప్పుడు విమర్శలు, వాటిని అన్నింటి కూడా వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా బాగుంది, మీరు ఒక్కళ్ళు మీ యొక్క కాంట్రాక్టర్ కోసం అవతల మన బిఏఆర్ మన మన అవతల ఉన్నటువంటి పార్టీతో బీజేపీతో కేసీఆర్ గారు కుంభకాయ ఇటువంటి అవాకు చావాకు పెరగడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ వాళ్ళతో మేము గెలిచినాం అంతే తప్ప కాంగ్రెస్ పార్టీకి వెంటిలేషన్ పెట్టిండ్రు, కాంగ్రెస్ పార్టీ చనిపోయిందన్నారు, ఇటువంటి నీచమైన వాగ్దానం వాక్యం మాత్రం చేయడం మంచి పద్ధతి కాదండి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే, గౌరవ ఎమ్మెల్యే గారు, మీరు పార్టీ మారే ఉద్దేశం ఉంటే మారిపోండి, అసలు మీరు పార్టీలో పనికిరారు, అన్ఫిట్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా బలమైన పార్టీ, ఒక్కటే రాష్ట్రం కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలం ఉంది. రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ మనం గెలవబోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలం ఉంది, ఎందుకంటే ఈ యొక్క కేసీఆర్ గారు చెప్పినటువంటి మాయమాటలు, వారు చెప్పినటువంటి మాయమాటలు పని మొత్తం కూడా అయిపోయింది. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిలో 3000 మనం ఇప్పుడు 38,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వాన్ని. ఇప్పుడు కనీసం ఒక్క వర్క్ కూడా, ఏ ఒక్క వర్క్ కూడా వాటిని గ్రౌండ్ చేసి పైసలు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఇటువంటి తరుణంలో మీరు పార్టీని కాపాడాలి, కార్యకర్తలను కాపాడాలనే స్టేజ్లో ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ప్రకటన చేస్తే, ఉత్తమ్ పద్మావతి గారిని ప్రకటన చేస్తే అది మీ సొంత పార్టీని విమర్శ చేయడం అనేది సంబంధించింది కాదు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, అటువంటి వ్యాఖ్యలు మీరు ఎంత తీసుకోవాలి. మీరు రేవంత్ రెడ్డి గారు గతంలో మనకు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనకు అప్పుడు హౌసింగ్ శాఖ మంత్రి ఉన్నప్పుడు మీరు టీడీపీ పార్టీలో వారి కాలం లేదని తిరిగినటువంటి వ్యక్తి మీరు. ఇవాళ మీరు మీ యొక్క స్థాయిని కలిసి విమర్శలు చేయడం అనేది చూశాను. ఇప్పటికైనా కానీ మీరు పార్టీని కాపాడాలనే ఉద్దేశం మీకు ఉంటే ఇక్కడ ఉత్తమ్ పద్మావతి గారిని మేము భారీ మెజార్టీతో గెలిపేయబోతున్నాం. ఈ యొక్క మన గెలుపు తర్వాత కాంగ్రెస్ పార్టీ మన కొత్త ఉద్దేశం వస్తుంది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క ఉజ్జనాలతో కాంగ్రెస్ పార్టీ బాగా బలంగా పోతుంది. ఇక్కడ అందరు కార్యకర్తలు, ఎంపీపీలు కానీ, జడ్పీడీసీలు కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ, మనకున్నటువంటి సర్పంచులు అందరూ కూడా, కార్యకర్తలు అందరూ కూడా చాలా బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ 30 నుంచి 40 మెజార్టీ తోటి మన ఇప్పుడు ఉత్తమ పద్మావతి గారిని గెలిపే పోతారు. మీరు చూడండి, ఈ యొక్క గెలుపుని మీరు ఎవరిలో వచ్చి అటు వచ్చి ఆపడానికి గెలుపు ఆగేది కాదు. కాబట్టి మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి తీసుకోవాలనేది మీకు కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అయితే చెప్పండి.